నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా వివిధ జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా నుండి శ్రీనివాస్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ను అడిగి కామారెడ్డి జిల్లా విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. సీజనల్ వ్యాధుల నివారణకు జిల్లాలోని మున్సిపాలిటీల్లో తీసుకుంటున్న ప్రత్యేక కార్యక్రమాల గురించి వివరిస్తారా? కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలలో అధికారులు సీజనల్ వ్యాధులను అరికట్టడానికి అయితే ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీలో కూడా అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. వార్డుల్లో పారిశుద్ధ్య చర్యలను అయితే ఎప్పటికప్పుడు క్లియర్ చేసేటువంటి పనులు చేపడతా ఉన్నారు. జిల్లాలోని 3 మున్సిపాలిటీలు చూసుకున్నట్టయితే ఎప్పటికప్పుడు కూడా పారిశుద్ధ్య పనులను వేగవంతం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో పారిశుద్ధ్య సిబ్బంది 5 గంటలకి వీధిలోకి వచ్చే విధంగా అయితే ప్రణాళిక రూపొందించారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి జరగకుండా క్షేత్ర స్థాయిలో చేపట్టే చర్యలు ఎప్పటికప్పటికీ ప్రజల్లో కూడా అవగాహన కల్పిస్తున్నారు. గృహలక్ష్మి పథకం జిల్లాలో ఎలా అమలు జరుగుతోంది? కామారెడ్డి జిల్లాలో గృహలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం అధికారులు అయితే ఇప్పటికైతే పని మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటికీ దరఖాస్తుల స్వీకరణ అయితే పూర్తి కావడం జరిగింది. ఇప్పటికీ ఈ ప్రక్రియ కూడా నిరంతరం ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే ప్రతి నియోజకవర్గం సంబంధించి అయితే 3000 ఇళ్లను కేటాయించాలని చెప్పేసి మూడు విడతల అధికారులు నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లాకు వచ్చేసైతే 11500 ఇళ్లను మంజూరు చేసినట్టుగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా 2 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం బాన్సువారం సంబంధించి అయితే 1500 ఇళ్లను కేటాయించినట్టుగా అధికారులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా తుది గడువు పైన కానీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎప్పటికీ నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ జితిశ్రీ పాటిల్ చెప్పడం జరిగింది. ఇందులో రిజర్వేషన్ల ప్రకారంగా ఎస్సీలకు 20%, ఎస్టీలకు 10%, బీసీ మైనార్టీలకు కలిపి మొత్తం 50% రిజర్వేషన్ ప్రక్రియ ఉంటుంది. నియోజకవర్గంలో 3000 ఇళ్లను కేటాయించినట్టుగా జిల్లా కలెక్టర్ తెలపడం జరిగింది. ఇది విడతల వారీగా అర్హులైనటువంటి వారందరికీ కూడా తప్పకుండా ఈ అప్లికేషన్ కూడా రిజెక్ట్ చేయకుండా వాళ్ళందరూ కూడా గృహలక్ష్మి పథకం అమలు చేసే విధంగా అయితే అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాలు జిల్లాలో ఎలా అమలు జరుగుతున్నాయి? మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమం కామారెడ్డి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నట్టుగా వైద్య శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. దీంట్లో భాగంగా అన్ని చోట్ల జిల్లాలో మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. సంవత్సరంలో 3 విడతలుగా ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నారు. ఇందులో మొదటి విడత ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేయడం జరిగింది. ఇందులో జిల్లాలో 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలతో పాటుగా గర్భిణులకు టీకాలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళిక రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటికైతే చిన్నారులకు, గర్భిణులకు క్షయ, పోలియో, ధనుర్వాతము, తట్టు తదితర వ్యాధులు రాకుండా, ఇన్ఫెక్షన్ సోకకుండా అయితే ముందస్తు ముంపును అధిగమించడానికైతే ఇంద్రధనుష్ లో భాగంగా అయితే టీకాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ దీనికి సంబంధించి జిల్లాలో 86 మంది గర్భిణీలకు, అదేవిధంగా 1011 మందికి చిన్నారులకు కూడా ఈ టీకాలు అనేది ఇప్పటి వరకు అందించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఎవరైతే టీకాలు తీసుకోకుండా అయితే వార్డుల వారిగా కూడా ఇంటింటికి తిరుగుతూ కూడా టీకాలను అందిస్తామని చెప్పేసి అయితే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. అమృత భారత్ పథకంలో భాగంగా కామారెడ్డి రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరిస్తారా? అమృత్ భారత్ పథకంలో భాగంగా కామారెడ్డి రైల్వే స్టేషన్ ఆధునీకరించుకున్నందుకైతే దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ఈ యొక్క కామారెడ్డి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు అయితే ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి రైల్వే శాఖ అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ పథకం కింద తెలంగాణ వ్యాప్తంగా 39 స్టేషన్లు ఎంపిక కాగా కామారెడ్డి రైల్వే స్టేషన్ కూడా అందులో చోటు దక్కిందని చెప్పుకోవచ్చు. 5 జిల్లాలో కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఈ కామారెడ్డి రైల్వే స్టేషన్ వాణిజ్య వ్యాపార పరంగా నిత్యం రాకపోకలతో రద్దీగా ఉంటుంది. కామారెడ్డి రైల్వే స్టేషన్ నుంచి రోజువారీగా 6000 మంది పైగా ప్రయాణికులు ఇతర ప్రాంతాలకు ప్రయాణిస్తూ ఉంటారు. రోజువారీగా సుమారుగా 3 లక్షల పైగా ఆదాయం ఈ రైల్వే స్టేషన్ నుంచి రైల్వే శాఖకు రావడం జరుగుతుంది. ఈ రైల్వే స్టేషన్ నుంచి రోజువారీగా 52 రైళ్లు నిత్యం రాకపోకలు కూడా కొనసాగిస్తూ ఉంటారు. ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధిలో భాగంగా 39 కోట్ల మేరకైతే నిధులు కేటాయించినట్లుగా రైల్వే శాఖ చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో ఎంతమంది రేషన్ డీలర్లకు లబ్ధి జరుగుతుంది? తెలంగాణ ప్రభుత్వం రేషన్ డీలర్లకు కమిషన్ 900 నుంచి 1400 రూపాయలకు 1 టన్ను బియ్యాన్ని సంబంధించి పెంచడం చూడైతే రేషన్ డీలర్లు సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా రేషన్ డీలర్లు తమ సమస్యలపైన వాళ్ళు పోరాటాలు చేయడం జరిగింది. దానికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రేషన్ డీలర్లకు కమిషన్, ఇతరత్ర కొన్ని సంక్షేమ కార్యక్రమాలు మంజూరు చేయడంతో వీళ్ళు హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. కామారెడ్డి జిల్లాలో 2,40,000 మేరకు రేషన్ కార్డులు ఉండడం జరిగింది. అందులో భాగంగా 578 రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ జరుగుతుంది. 578 రేషన్ డీలర్లకు అయితే లబ్ధి చేకూరుతుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. 2,40,000 ఆహార భద్రత కార్డులకు గాని ప్రతి నెల 5,489 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తా ఉన్నారు. ఇదండి కామారెడ్డి జిల్లా నుండి శ్రీనివాస్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.